ఒల్లీ సిల్క్స్ పాదమ్మ రాజమహేంద్రంలోని కోటగుమ్మ మొత్తాన్ని నూతనంగా ఏర్పాటు చేసిన ఒల్లీ సిల్క్స్ వస్త్రాలయం ప్రారంభోత్సవం గురువారం సందడిగా జరిగింది. రాజమహేంద్రంలోని కోటగుమ్మ మొత్తాన్ని నూతనంగా ఏర్పాటు చేసిన ఒల్లీ సిల్క్ వస్త్రాలయం ప్రారంభోత్సవం గురువారం సందడిగా సాగింది. ప్రారంభ కార్యక్రమంలో వినియోగదారులు నేహా శెట్టి, అల్లు శిరీష్, అనసూయ భరద్వాజ్ పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ప్రారంభించారు. అనసూయ మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఆతిథ్యం మరవలేనిదన్నారు. వస్త్ర వ్యాపార రంగానికి దిగ్గజమైన నగరంలో ఒల్లీ సిల్క్స్ ఏర్పాటు అభినందనీయమన్నారు. అన్ని రకాల పట్టు చీరలు యువతను ఆకట్టుకునే డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. రూడా చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. షోరూమ్ అధినేత కళ్యాణ్ రాజేష్ మాట్లాడుతూ తక్కువ ధరలో నాణ్యమైన వస్త్రాలు వినియోగదారులకు అందించడం జరుగుతుందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేహా శెట్టి, అనసూయ సందడి చేసి అభిమానం అలరించారు. తొలుత రిబ్బన్ కట్ చేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం షోరూమ్ అధినేత కళ్యాణ్తో కలిసి హీరో అల్లు శిరీష్, హీరోయిన్ నేహా శెట్టి, యాంకర్ అనసూయ మీడియాతో మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో పేరుగాంచిన రాజమండ్రిలో ఒల్లీ సిల్క్స్ నూతన షోరూమ్ వస్త్ర ప్రేమికుల మనసులు దోచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమండ్రి అంటే తనకు ఎంతో ఇష్టమని శిరీష్ చెప్పారు. అనసూయ మాట్లాడుతూ రంగస్థలం సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతంలో జరిగిందని, ఈ నగరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. తనకు చీరలు ఏంటంటే ఎంతో ఇష్టమని, ఒల్లీ సిల్క్స్ షోరూంలో చీరలు ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయన్నారు. నేహా శెట్టి మాట్లాడుతూ ఒల్లీ సిల్క్స్ షోరూమ్ వారి ఇతర వస్తు వ్యాపార సంస్థలు కూడా దుస్తులకు మన్నికకు పేరుగాంచాయని, ఈ ఒల్లీ సిల్క్స్ వస్త్రాలు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. షోరూమ్ అధినేత కళ్యాణ్ మాట్లాడుతూ తమ వస్త్ర సంస్థలు కళామందిర్, కేఎల్ఎం, వరమహాలక్ష్మి తదితర వారిని ఆదరించినట్టుగానే ఇప్పుడు ఒల్లీ సిల్క్ ను కూడా కథదారులు, రాజమండ్రి ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎంతగానో ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.